ఇక ఎమ్మెల్యేల కొనుగోలు అమ్మకాల గురించి చూద్దాం. ఎట్లా చూడొచ్చు నలుగురు ఎమ్మెల్యేలను కొనడానికి 400 కోట్లు పెట్టారట, అది కూడా ముగ్గురు పార్టీ ఫిరాయించిన వాళ్ళే సార్. అది గతంలో అమ్ముడుపోయిన వాళ్ళే కదా సార్. అవును, ఫ్రీగానే చేయలే కదా, డబ్బులు తీసుకోలేము. చార్జ్ హరివర్ధన్ ఎంతో 6 లక్షలకు 7 లక్షలు 30 కోట్ల చిల్లర బిల్లు వచ్చింది కదా. కేసు రాజీ చేసుకుంటామని ఎప్పటి నుంచో 38 లక్షల కింద చేసిన కాంట్రాక్ట్కు పెండింగ్ బిల్ కొంత ఉంటే క్లెయిమ్ చేస్తే బయట సెటిల్మెంట్ చేసుకుంటామని నజరాన ఇచ్చేసింది కదా పార్టీ. వాళ్ళ పీపీ ఏదైతుందో మేము ఆ కాంట్రాక్ట్ వాళ్ళతోటి వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉండే రోహిత్ రెడ్డి, రోహిత్ 30 కోట్ల పైన ఇచ్చింది కదా, అది లబ్ధి కదా, ప్రభుత్వ ధనాన్ని అధ్యయలేదా. ఇలా రోహిత్ రెడ్డి ఖచ్చితంగా ఏదైతుందో వచ్చిన వాళ్ళు నాకు తెలుసు, టాప్ గై ఆర్ఎస్ టాప్ అంటే టాప్, అతన్ని ఏదైతుందో ఆర్ఎస్ పొలిటికల్ వరకు కూడా ఆర్ఎస్ వాళ్ళు చేస్తారు. ఎప్పుడైనా కానీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఉంటుంది, సర్వేలు ఉంటాయి, పార్టీ టీం ఉంటుంది, ఆర్ఎస్ఎస్ ఉంటుంది, ఇది జగమెరిగిన సత్యం. దీంట్లో ఏమీ తప్పు పట్టడానికి వీల్లేదు. రోహిత్కి ఏదైతుందో, తిరుపతి స్వామి ఏదైతుందో గురువు, నందు అనంటే ఆయన ఫ్రెండ్, ఓకే, నందు హర్ష హరివర్ధన్ కూడా ఫ్రెండే, ఆయన ఆర్ఎస్ఎస్ లింగాయత్, ఆయన యాక్చువల్గా మెదక్ జిల్లా, ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటాడు. ఫ్రెండ్షిప్లో ఏదైతుందో వచ్చినాక ఏదో మాట్లాడినట్టుంది. మరి ఇట్లా ఉంది, నువ్వు చేరేది ఉంటే అవకాశం వస్తుంది, నీకు ఇక్కడ డౌట్ ఉంది కదా టికెట్ అని ఏదైతుందో మాట్లాడినట్టుంది. పొలిటికల్ యాంగిల్లో మహేందర్ రెడ్డితో ఫైట్ ఉంది కదా ఆయన ఇద్దరికి, తో ఆటోమేటిక్ ఏదైతుందో ఈల్డ్ అయినట్టుంది, ఏదో బ్యారన్ నడిచింది. కాబట్టి ఇంకెవరో 3-4 అంటే ఈ 3 మాట్లాడిండి అయిపోయింది వచ్చిండు. చివరికి ఏదైతుందో, ఎట్లయితే ఓటుకు నోటి కేసులో 2015లో ఆ ఎమ్మెల్సీ అయిన అతను అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నాడే, కానీ ఎవరైతే ఆయన వాచ్లో పెట్టారు, అది ఆ ఫోన్ ట్యాపింగ్ అంటారు కదా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా, అది ఏదైతుందో సీఎంకు సమాచారం జరిగింది. పిలిచిండు, అందరు ముంగట అన్నాడు, ఇండివిజువల్ అన్నాడు, ఏం సంగతి నీ ఇంటికి ఇదంతా నడిచింది ఏం సంగతి అని చెప్పి అడిగాడు. భయపడ్డాడు, భయపడి శాస్త్రాంగం కొట్టి కోవట్గా మారాడు. ఇప్పుడు వీళ్ళ విషయంలో కూడా ఏదైతుందో, రోహిత్ రెడ్డి సిద్ధమైండు, వీళ్ళని పిలిపించిండు, కానీ ఏదైతుందో పార్టీకి సమాచారం ఉంది కనుక కోవట్గా మారాడు. అంటే ఇది అప్రోవర్గా, ఇప్పుడు ఎవడైతే హత్య చేసిన వాడే అప్రోవర్గా మారుతుంటుంది కదా ఏదైనా ఎవిడెన్స్, ఆ విధంగా ఏదైతుందో మారాడు. ఖచ్చితంగా అతనికి డౌట్ ఉండే, ఇప్పుడు ఆయన టికెట్ను గ్యారంటీ చేసుకున్నాడు. డబ్బుల లావాదేవీ అక్కడ జరగలేదు. 100 అంటే 100 కోట్లు అనొచ్చు, నువ్వు ఒక 5-6 దేవాయా నీకు 100 ఇచ్చేస్తాం, కడుమలకు 10 5 ఇస్తాం, దాంట్లో క్లారిటీ ఉంది కదా. 100 కోట్లు అండి, 100 కడుమల సంగతి ఏందని అడిగాడు, అడిగితే నామినల్ 10 15 టికెట్ గ్యారంటీ. అక్కడ డౌట్ ఉంది వాళ్ళకి సర్వేల్లో. కాంతారావు బాగా నెగటివ్ ఉంది, గువ్వల బాలరాజుకు నెగటివ్ ఉంది, హరివర్ధన్ కంటే టెరఫిక్ రేయవేది, నాకు మంచి మిత్రుడు, నేను ఏం సాయం చేసినా నేను చెప్పలేను, కానీ ఐ హెల్ప్ సంథింగ్ పోయినసారి టికెట్ రావడంలో. సో ఈ నలుగురు బీజేపీ ట్రాప్లో పడ్డరా? ఎవరు ఈ నలుగురు కూడా అంటే రోహిత్ రెడ్డి తీసుకో, రోహిత్ రెడ్డి ద్వారా అందరు పడ్డారా? రోహిత్ రెడ్డి మాత్రం కాంట్రాక్ట్లో పోయాడు, బట్ రోహిత్ రెడ్డి మళ్ళీ ఏదైతుందో అప్రోవర్గా మారినట్టుగా కాబట్టి కోర్టు అయింది, ఈ ట్యాపింగ్ కోసం అన్ని సాయం చేశాడు, కానీ అది క్లారిటీ లేదు. ఈ ఎక్స్పెక్టెడ్ డబ్బు తెస్తారని, డబ్బు తెలే కోడ్లే నడిచింది, ఇది ఎస్టాబ్లిష్ కాదు కేసు, కొత్త సిస్టమ్ వచ్చింది సార్ మీకు. ఈరోజు మీ ఫోన్తో పోయినట్టుగా సిస్టంలో, మీ ఫోన్తో నేను మెసేజ్లు పంపొచ్చు, మీ నెంబర్ మీద నేను మాట్లాడచ్చు, మీ వాట్సాప్లోకి కూడా నేను మెసేజ్ మీ నెంబర్ మీదే పంపుతా. ఆ సిస్టమ్ వచ్చింది, కావాలంటే మీకు డిస్ప్లే చెప్పిస్తే ఇప్పుడే 1 గంటలో నా నెంబర్ రండి. మీ ఫోన్తో మీరు ఆపరేట్ చేయరు, మీ నెంబర్తో నేను మీకు మీ వాట్సాప్లోనూ ఫోన్లు మాట్లాడతాను, మీ నెంబరే డిస్ప్లే అవుతుంది, మీ పక్క ఈ కెమెరామెన్కి చెప్పకపోతే నా పేరు గోని ప్రకాష్ కాదు. ఇప్పుడు అటువంటి టెక్నాలజీ వచ్చింది. అంటే 100 కోట్లు ఆ డబ్బులు పట్టుకొస్తారని కేసీఆర్ ఎక్స్పెక్ట్ చేసిండు, డబ్బులతో వస్తారని ఎక్స్పెక్ట్ చేసిండు, డబ్బులు లేదు. ఇంకోటి కారు ఎవరు అరేంజ్ చేసిండు ఆయనది, గోర బాలేదు కదా, బ్యాగులలో అనుకున్నారు వాళ్ళు, బ్యాగులు అన్ని పంచలు దోతులు ఉంటాయి కదా అది. బట్ ఒకటి, పూజా గిజ అనేది తప్పు, తిరుపతి స్వామికి హరివర్ధన్ అది, అట్లా తిరుపతి స్వామి కూడా ఏదైతుందో ఆ ఢిల్లీ స్వామికి ఏదైతుందో అది. ఈజ్ అ ఢిల్లీ మ్యాన్, ఈజ్ అ వెరీ పవర్ఫుల్ గై, వెరీ పవర్ఫుల్ గై. ఈ రాజకీయంగా తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, ఇవాళ గుజరాత్ కానీ, హిమాచల్ ప్రదేశ్ అని పలు రాష్ట్రాల్లో టోటల్ అవగాహన ఉంది అతనికి. ఎవరికి? స్వామీజీకి.
అదే ఆర్ఎస్ఎస్ అతను సామ్యం కాదనుకోండి ఢిల్లీలో ఉంటాడు రామచంద్ర ఏదో ఉంది కదా అతని పేరు అవును ఖచ్చితంగా వాళ్ళకు పూర్తిగా ఆర్ఎస్ఎస్ కన్సర్న్లోనే ఈ ఆపరేషన్ జరిగిందా సార్ వాళ్ళు ఒక వింగు వాళ్ళకి పార్టీ ఆదేశించది వాళ్ళు ఆటోమేటిక్ ఏదైతుందో ఆర్ఎస్ఎస్ కూడా బీజేపీకి సాయం చేయడానికి కోసమేతో వాళ్ళకు ఉండే వాళ్ళ నెట్వర్క్ తోటి వాళ్ళు చేసి రిపోర్ట్ ఇస్తారు ఎవరికి సార్ అల్టిమేట్ గా ఇట్ విల్ గో టు ద సంతోష్ ఇక్కడ నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వం రావాలనే దాంట్లో ఏదైతుందో ఆర్ఎస్ఎస్ కూడా ఇస్తుంది ఏం తప్పు సార్ ఇలా కేసీఆర్ ఏం చేసిండు సార్ విడతల వారే చేరిండు కదా సార్ యాదవ్ ఒక్కడే చేరిండు కదా 2000 కాంగ్రెస్ నుంచి అనుకుంటే ఒక్కడే చేరిండు యాదవ్ను ఎందుకు డిస్క్వాలిఫై మన రాజీనామా చేసి అడగలేదు నువ్వు ఎట్లా చేర్చుకున్నావు పార్టీ మార్పులు బిల్డరాంగా టీడీపీ వాళ్ళు శ్రీనివాస యాదవ్కు మంత్రి ఇచ్చినప్పుడు ఏ ఒక్క టీడీపీ చేరిండా సార్ 15 మందిలో ఒక్కడే చేరిండు కదా అదే అతని మీద పిటిషన్ వేలేసిండ్రు దయాకర్రావు వేసిండు కదా హైకోర్టులో గవర్నర్కి రిప్రజెంట్ చేసిండు కదా నేను పార్టీ గిట్ట టీఆర్ఎస్లో చేరితే పార్టీ మారితే ఒక అయ్యవకు ఉట్టేది ఉంటే మారని చెప్పిండు కదా చివరికి ఆయన చేరినప్పుడే మొదటి నుంచి చేరిన వాళ్ళు సంతకం పెట్టింది కదా ఇప్పుడు ఈ కాంతారావు కానీ పైలట్ కానీ తర్వాత హరివర్ధన్ కానీ ఎప్పుడు చేరిండు సార్ ఎలక్షన్ అయినాక 2-3 నెలలు చేరిండు వీళ్ళు ఎప్పుడు చేరిండ్రు సబిత అండ్ సుధీర్ రెడ్డి అండ్ గండ్రా చివరికి చేరిండ్రు చేరి అప్పుడు చేరిన వాళ్ళు ఇప్పుడు చేరిన వాళ్ళు కలిపి 12 మంది సంతకాలు పెట్టి ఈ పార్టీ మార్పుడు బిల్ నుంచి అదే 2/3 కనుక ఎలిజిబుల్ స్పీకర్ మేర్ చేయనట్టు అంటే వీళ్ళు ఏదైతుందో 2/3 ఎలిజిబుల్ పార్టీ ఇప్పుడు 6 ఎంపీలు పోలుస్తున్నారు వాళ్ళు 4 చేరలేదని వాళ్ళు 6లో 4 చేరిండండి వెంకయ్య నాయుడు అఫీషియల్గా డిక్లేర్ చేసిండు 2/3 ఇస్ డిస్క్వాలిఫై యాక్ట్ పర్మిట్ కాదు వీళ్ళు కూడా ఎప్పుడు చేసిండ్రు స్పీకరు 2014 ముందులోనూ పిటిషన్ ఇచ్చినా డిస్క్వాలిఫై చేయలే ఇదే సబితారెడ్డి ఇదే గండ్రా ఇదే సుధీరు గాంధీ స్టాచ్యూ దగ్గరే హంగర్ స్ట్రైక్ కూర్చున్నారు సార్ మన ఇది ధర్నా కూర్చున్నారు ఏది వీళ్ళని డిస్క్వాలిఫై చేయమని అసెంబ్లీ ప్రిమిసెస్లో ఎవరిని ఇప్పుడు ఈ కాంతారావు ఆయన పేరేంది హరివర్ధన్ రెడ్డి అండ్ పైలట్ వీళ్ళు మొదలు చేరిన వాళ్ళను అభివృద్ధి కోసం చేరినామని తెప్పుకోకూడదు చేరండి కదా సార్ డబ్బులు తీసుకొని దానికి దీనికి ఎట్లా పోలుస్తారండి అలా ఎవరు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ లేకపోతే పార్టీ గవర్నమెంట్ బడగొడుతున్నారు అసలు నీ పార్టీ పుట్టినప్పుడే రాజీనామా చేసి నువ్వు వచ్చినావు ఎమ్మెల్యేగా నీ ఎంబడి వచ్చిన పాపారావు ఎందుకు రాలేదండి కాంగ్రెస్ నుంచి గెలిచాడు కదా చర్చలకు వెళ్ళి రాజీనామా చేయలే కదా నరేంద్ర 2001 ఆయన కూడా మొదలు పార్టీ పెట్టి మున్సిపల్ అప్పుడు పెట్టి ఈయన పెట్టిన తర్వాత మెర్జ్ అయ్యండు కదా మెర్జ్ అయితే ఆయన ఏ పార్టీ మీద గెలిచిండు బీజేపీ మీద గెలిచిండు కదా మెదక్కెళ్ళి ఆయన ఎందుకు రాజీనామా ఇవ్వలే రవీంద్రనాథ్ రెడ్డి బీజేపీ మీద గెలిచిండు కదా మన అలంపూర్కి వెళ్ళి 3వసారి గెలిచినప్పుడు ఏది 99లో ఆయన ఎందుకు రాజీనామా ఇవ్వలే వాళ్ళని రాజీనామా అడగలేదు నీతో పార్టీలో చేరిన వాళ్ళు 2004 కంటే ముందు సిట్టింగ్ ఉండి చేరిన వాళ్ళు ఈ ముగ్గురే ఒకరు ఎంపీ నరేంద్ర ఒక బీజేపీ రవీంద్రనాథ్ రెడ్డి అండ్ పాపారావు వీళ్ళు ఎవరు రాజీనామా ఇవ్వలేదే ఈరోజు ఈ ఎన్నిక అనేది ఎంతో తప్పు పడుతున్నావు నువ్వు కానీ నీ మొత్తం కుటుంబ సభ్యులంతా 2018లో ఎందుకు డిజాల్వ్ చేసినవే 6 నెలలు పార్లమెంటు ముందు 2006లో ఒక్కనివే ఎందుకు ఎంపీగా రాజీనామా చేశావు 2008లో నువ్వు ఎమ్మెల్యేలు 4 ఎంపీలు 16 మంది ఎమ్మెల్యేలు చేశారే అలాగే ఏదైతుందో 2010లో ఏదైతుందో ఒక నువ్వు ఎమ్మెల్యేలే 10 మంది చేశారు ఇండిపెండెంట్ నీ పార్టీలో చేరిన సోమారం సత్యనారాయణ చేరలేదు 2010లో 10 మంది ఎమ్మెల్యేలు చేసిండ్రు కదా నీ పార్టీలో చేరిన ఇండిపెండెంట్ సోమారం సత్యనారాయణ రామగుండం చేయలే కదా నువ్వు విజయశాంతి గారు ఇద్దరు గెలిచారు కదా ఎందుకు చేయలేదు ఎంపీలుగా అసలు 2004లో 9లో 2004లో సిద్దిపేట్ అండ్ కరీంనగర్ ఎంపీ 2009లో మహబూబ్నగర్ అండ్ గజ్వెల్ ఎందుకు చేసినావు 2-2 సీట్లు అంటే నువ్వు పోటీ చేస్తున్నావు తెలంగాణ వాదం కోసం రైట్ తెలంగాణ వాదం కోసం చేసినావు 2014 వరకు రైట్ ఒప్పుకుందాం బట్ 2014 తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 2018 డిసెంబర్లో 6 నెలల ముందు లోక్సభతో కలిసే ఎలక్షన్స్ను 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనం నివేదించడానికి ఎందుకు అయినా ముందస్తు ఎన్నిక ఏమైనా కారణం ఉందా ప్రజలకు నువ్వు ఏమైనా చెప్పినవా